శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. 6వ తేదీ నవంబర్ 2024వ సంవత్సరం. ఈరోజు దినఫలాలు తులారాశి. తులారాశి వారికి ఈవేళ చాలా అదృష్టవంతమైన కాలంగా తెలియచెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే చక్కగా రాహుగారి యొక్క అనుగ్రహం బాగున్న కారణం చేత మీకు అనేక విధాలుగా ఆదాయ మార్గాలు పెరగడము, రుణాలు పొందగలగడము, పాత రుణాలు తీర్చివేయగలగడము, అలాగే బంధుమిత్రుల్ని కలుసుకోగలగడము, పూర్వ పరిచయాలు ఉన్నటువంటి చిన్ననాటి స్నేహితులు కానీ లేదా పూర్వ పరిచయాలు ఉన్నటువంటి బంధువర్గం కానీ మళ్ళీ ఈవేళటి రోజున కలిసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే సంతాన రీత్యా మటుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి, ఏమీ వారి మీద ఒత్తిడి చేయొద్దు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, కుటుంబంలో ఐకమత్యం బాగుంది, చక్కగా లాభాపేక్షతో ఉంటాయి. ఏ పనులు చేసినా కూడా లాభాల బాటలో ఉంటారు మీరు. అయితే ఆరోగ్య రీత్యా మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. చేసుకోవాల్సిన పరిహారాల విషయంలో రవి గ్రహానికి అనుకూలత కావలసి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆదిత్య హృదయ పారాయణ చేయండి. అలాగే ధనము ఎక్కువ ఖర్చు కాకుండా వచ్చిన ఆదాయం వచ్చినట్టుగా కొంచెం మిగులులో ఉండడానికి కుజగ్రహ స్తోత్రాలు పఠించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దాన ధర్మాల విషయంలో కాస్త అదుపులో ఉంటే మంచిది అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా పాటించండి, మరింత అభివృద్ధి పొందండి. ఈరోజు చాలా బాగుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారు కాస్త పట్టు విడుపు కలిగి ఉండాలి. ఏ విషయంలో అయినా పట్టుదలలకి ఎక్కువగా పోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురు అనుకూలత కోసం యోగా చేయండి, లేదా గురువు యొక్క నామాలు స్తుతించుకోండి, పఠించుకోండి, లేదా గురు ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయండి. వీటన్నింటిలో ఏ కొన్ని పరిహారాలు చేసినా కూడా మీకు చక్కటి అనుకూలతలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను.